శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గానికి 110 కోట్లు మంజూరైనట్లు ఎమ్మెల్యే రెడ్డి శాంతి తెలిపారు. నియోజకవర్గ సమీక్ష సమావేశంలో ఎమ్మెల్యే రెడ్డి శాంతి, కలెక్టర్ నివాస్, ఐటీడీఏ పీఓ శ్రీధర్, జేసి శ్రీరాములు పాల్గొన్నారు. లేకుండా ముందుకు పరిగెత్తాలన్న ఉద్దేశంతో ఆసన జేసి గారు వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాము. చాలా చక్కగా ప్లాన్ చేసి మనం ఇక్కడ ఆఫీస్ లో కూర్చొని మాట్లాడుకోవడం, ఫోన్లో టెలికాన్ఫరెన్స్ చేస్తే జరిగే పద్ధతి కాదు ఇది. కనుక వాళ్ళ నేరుగా మనం అదే కాన్స్టిట్యున్సీ లో కూర్చొని మీటింగ్ పెట్టి అందరిని ఒక దగ్గర తీసుకుని వచ్చి అసలు ఏం సమస్యలు ఉన్నాయి పరిష్కరింపబడితే వెంట ఈ కార్యక్రమం ముందుకెళ్లే అవకాశం ఉన్నది. కనుక మనం లాస్ట్ ఇయర్ కూడా ఈ మెటీరియల్ కాంపోనెంట్ వర్క్ ని అనుకున్న రీతిలో చేయకపోవడం కూడా మనకి చాలా మన మీద ప్రెషర్ ఉన్నది ఇప్పుడు. అందువలన ఈ వర్క్స్ అన్ని కూడా త్వరితగతిని పూర్తి చేయాలని గౌరవ కలెక్టర్ గారి ఒక వారానికి ఎంత చేయాలన్నది కూడా నిర్దేశించారు. సో ఆ రకంగా ఆ స్పీడ్ లో మనం వెళ్ళాలి అంటే ఈ కార్యక్రమం చాలా వరకు దాని ప్రాముఖ్యతని సంతరించుకుంది. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా మన శాసనసభ్యులు గారు రావడం ఖచ్చితంగా నమ్మకం ఉంది ఏంటంటే ఈ కాన్స్టిట్యున్సీ మిగతా కాన్స్టిట్యున్సీల కంటే అనుకున్న రీతిలో కంటే ముందుగానే